ముఖ్యమంత్రి వచ్చిన ఇంత దోపిడీ చేయలే, ఇంత జనాలని టార్చర్ పెట్టలే. ఏ ముఖ్యమంత్రి వచ్చినా గానీ మామూలు ఇంత పరిశాని మేము కావాలి ఆపిగున్నాం. ఈ ముఖ్యమంత్రి వచ్చినాక మొత్తం ఆటటాక్ వచ్చి చచ్చేటట్టు, ఆటటాకే వచ్చి చేస్తాం. ఇంత మందు పోసి చంపినా బాగుండే, మమ్మల్ని జనాలు అందరు మందు పోసి చంపి ముఖ్యంగా ప్రజలలో కూడా ఇవాళ భూములు ఉన్న వాళ్ళకు లక్ష రెండు లక్షలు పది లక్షలు ఇస్తున్నారు. భూములు లేనటువంటి ఊళ్ళు కూడా విషవాయు అవుతున్నాయి. మరి అక్కడ ఉండలేని పరిస్థితి, వాళ్ళు ఇచ్చే 4 రూపాయలతో ఎక్కడన్నా పోతా ఇల్లు కట్టుకున్నామన్నా వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి గ్రామాలకు ప్రజలు ఐక్యం కావాలి. రాజకీయ సంబంధం లేదు ఇక్కడ, ఓన్లీ భూ పోరాటం. మన భూమి మనకు దక్కాలి, అంటే భూ పోరాటం చేస్తున్నారు. భూములను కాపాడుకోండి. ఇవాళ భూములు 1 కోటి రూపాయలు కమ్ముకున్నా 4 రోజుల తర్వాత 1 కోటి కూడా మనకు కనపడదు. అదే భూముంటే మునుమనుమలకు, ఈ సమాజం ఉన్నంత కాలం, ఈ వ్యవస్థ ఉన్నంత కాలం భూమి మనకు ఒక భరోసా, ఒక పంట వస్తుంది, ఒక ఆధారం ఉంటుంది. బ్యాంకులలో పెట్టుకునేనా రుణాలు తీసుకున్నటువంటి పరిస్థితి, తాకట్టు పెట్టుకునేనా అప్పు కుట్టే పరిస్థితి. కానీ పైసలు ఎన్నున్నా ఇక్కడ మనకేం వ్యాపారం చేయడం రాదు, లేదా వాటిని వేరే రకంగా కూడా ఉపయోగించుకోలేరు. కాబట్టి భూమిని కాపాడుకోవాలంటే ఐక్యంగా పోరాటం చేయాలి. ఐక్య పోరాటంలో ఎవరైనా దళారీలు కానీ లేదా మోసపోయేటట్టు కానీ విభజన తీసుకొస్తే వాళ్ళనే గ్రామ బహిష్కరణ చేయండి. వాళ్ళని గ్రామ బహిష్కరణ చేయండి. కానీ భూములు మాత్రం ఎట్టి పరిస్థితులలో వదులుకోవద్దు. భూములు పోతే ఇంకా ఏమి ఉండదు మనకని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. తప్పకుండా పోరాటం, ఎక్కడున్నా ఇది రాష్ట్ర వ్యాప్త పోరాటంగా దీన్ని మలుస్తాం. అవకాశం ఇచ్చిన